హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ టిప్స్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మీరు సొంతగా వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారా అయితే ఏ వ్యాపారం పెట్టాలి ఎలాంటి వ్యాపారం పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఇలాంటి మంచి మంచి బిజినెస్ టిప్స్ గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ బిజినెస్ ఐడియాస్లో మరో లాభదాయక వ్యాపారం గురించి చర్చిద్దాం ఇప్పటికే బిజినెస్ ఐడియాస్ ద్వారా ఎంతోమంది యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు కదులుతున్నారు అయితే ఫుడ్ బిజినెస్ రంగంలో మరో అవకాశం గురించి తెలుసుకుందాం ఆ బిజినెస్ ఏందంటే ఇప్పుడు చూద్దాం కోడిగుడ్డ వ్యాపారం కోడిగుడ్ల వ్యాపారం అని చీపుగా చూడొద్దు ఇది నిరంతరం ఆదాయ వనరుగా ఉంది సీజన్తో సంబంధం లేకుండా కోడిగుడ్డును అందరూ వినియోగిస్తారు పైగా వీటి డిమాండ్ కూడా ఏటేటా పెరుగుతూ ఉంటుంది అయితే ఈ ఎగ్ బిజినెస్ మోడల్లో మనం చేయాల్సింది హోల్సేల్ డీలర్ వద్ద కోడిగుడ్డును కొనుగోలు చేసి వాటిని కిరాణా షాపులు హోటల్స్ రెస్టారెంట్లు బేకరీలు హాస్టల్స్కు మొదలైన వాటికి సప్లై చేసి వాటి ద్వారా దాని ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు ఎగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా చూద్దాం ఎగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సింది పది బై పది గది కావాల్సి ఉంటుంది ఒక మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అవసరం ఉంటుంది ఫారం గేట్ వద్ద ఒక కోడి గుడ్డు ధర నాలుగు రూపాయలు ఉంటే మార్కెట్లో ఒక్కో ఎగ్ ధర ఐదు రూపాయలు అమ్ముతున్నారు అంటే ఒక కోడి గుడ్డు మీద రూపాయి దాకా లాభం ఉంటుంది ఈ బిజినెస్లో ముందుగా హోల్సేలర్లు రిటైల్ షాపులు డిస్ట్రిబ్యూటర్లు ఒక రూపాయి లాభాన్ని పంచుకోవాల్సి ఉంటుంది ముందుగా హోల్సేలర్ ఫారం గేటు దగ్గర కోడిగుడ్డును నాలుగు రూపాయల చొప్పున ఒక ట్రేను కొనుగోలు చేస్తే నాలుగు ఇంటూ ముప్పై గుడ్లు అంటే నూట ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఒక కోడిగుడ్డు ట్రే మార్కెట్లో నూట యాభై రూపాయలు పడుతుంది అంటే ఒక ట్రే మీద మనకు ముప్పై రూపాయల లాభం వస్తుంది అయితే వచ్చిన ముప్పై రూపాయల లాభంలో హోల్సేలర్ వాట పద్నాలుగు రూపాయలు సప్లయర్ వాటా ఆరు రూపాయలు రిటైర్ అమ్మకందారు వాటా వాట పది రూపాయలు వస్తుందన్నమాట అంటే ఎగ్ సప్లయర్కు ఒక ట్రే మీద ఆరు రూపాయల లాభం వస్తుంది ఒక ఏరియాలోని ఇరవై షాపుల్లో ఐదు ట్రేల చొప్పున వంద ట్రేలను సప్లై చేస్తే మనకు వంద ట్రేల మీద కమిషన్ ఆరు రూపాయల చొప్పున ఆరు వందల లాభం వస్తుంది అలా నెలకు పద్దెనిమిది వేలు ఆదాయం పొందవచ్చు రోజు ఇరవై షాపులు కోడిగుడ్డును సప్లై చేయడానికి పట్టే సమయం రోజుకి రెండు నుంచి మూడు గంటలు పడుతుంది అదనంగా రెస్టారెంట్లు హాస్టల్స్ అలాగే ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తే మీ ఆదాయం యాభై దాకా పొందవచ్చు చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ